గరం గరం వార్తల్ని సహసమర్పిస్తున్న వారు ఇక్ఫై యూనివర్సిటీ. అందరికి నమస్తే. ఇక్ఫై యూనివర్సిటీ సహసమర్పించిన గరం గరం వార్తలకి స్వాగతం. ఇలా కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. ముందుగాల హెడ్లైన్. పెళ్ళాం అలిగిందని పోలెక్కిన రాజేష్. పెళ్ళాం అలిగింది వాణి. అన్నింటికి సిద్ధం అంటున్న అనిల్ కుమార్. అన్నింటికి సిద్ధపడే వాళ్ళమే. ఊరికే కీరొచ్చిందంటున్న జనాలు. ప్రతి ఇంటికే షిర్రు తాళాలు. మహిళ అడ్డం తిరిగింది బస్సుకు. కోపం వచ్చిందంట డ్రైవర్ ఆపనందుకు. ఐస్ క్రీమ్ వచ్చింది వేలు. ల్యాబ్కు పంపిండ్రు పోలీసులు. ఈ తాగుబోతు సచ్చినోడు మా రాజేష్ గాడు పొద్దున్న నుంచి కనబడతలేడు. ఏడదాగిండో ఏడబొర్లుతున్నాడో. అరే వద్దురా, తాగి తాగి సత్తవా అంటే ఇననైనాడు. ఏడున్నాడో కదా. వీణ్ తాగుబోతు మోకల చెప్పు పోయి పోయిగా పోలెక్కిండు. ఓర్ వారి వచ్చినా మీ వదిలినైతే మంచిగా చూసుకో. నేను పోతానయ్యా, నేను చచ్చిపోతా. ఏంది తలకే తిరుగుతుందా? దిగు ముందుగా. ఏదందుకు ఎక్కినా నేనేమన్నా ఇక్కడికి? చచ్చిపోయేదందుకు ఎక్కినా? ఎవరు నాకు కోటర గురించి తలకే కూర మంచి ఇంక పెట్టినా కూడా దిగలేదు దుణుకులే. అరే దిగురా వారి, నీకు దండం పెడతారా? ఆ నుంచి పడితే ప్రాణాలు పోతాయి. సరే ఇనుడా మాట, ఎందుకు పర్సన్ చేస్తావు? అమ్మయ్యా, అయినా సచ్చి ఏం చేస్తావని ఓ సత్తా సత్తా అంటున్నావు. సచ్చి ఏం చేస్తా, ఆడిపోయి కూడా ఇట్లనే మందు తాగుతాంటే అనుకొచ్చి సచ్చే ఉంది. ఈ క్వార్టర్ ఎందుకు మిగిల్చాలే? చచ్చిపోయే ముందు కూడా మందేనారా నీకు? అయినా ఎందుకు చావాలనుకుంటున్నావు చెప్పు, ఆ కారణం ఏంది? కారణం అంటే ఏం చెప్పాలి వాణి, నా పిల్లం అలిగింది వాణి, పిల్లం అలిగింది వాణి. సిగ్గులేదారా, పిల్లం అలిగిందని ఎవరైనా చస్తారా? అవ్వచ్చు వాణి, నా పిల్లం అలిగింది కాబట్టి నాకు సావుతుంది. ఏం చేస్తా ఇచ్చేది పోతుంది ఎవరికన్నా చెప్పుకుంటే. ఆయన ఎందుకు కలిగింది ఆమె? ఇప్పుడు రాత్రి నేను ఇట్లనే మందు ఆగి పోయిన చేపలు పట్టుకొని చేపలు ఉండవే అన్నా వండింది. కానీ వండిన మనిషి పులుసు పెట్టా? ఈ అవ్వ మందు ఆగొచ్చినానికి పులుసు లేకపోతే కమ్మ ఏడుంటే పులుసు పెట్టవా అని ఇట్లా కూడా అనలేదు. తిప్పినాకంతే దానికి ముక్కొకరికి మూతొక్క దిక్కు తిప్పి అలిగింది. సరే అలిగింది అలిగినట్టు ఉండాలా? పొద్దున్న లేచేసరికి మూట ముళ్ళ చదువుకొని వెళ్ళిపోయింది వాడి. నా పిల్ల వాళ్ళకి పుట్టింటికి పోతే నాకు మంచిగా అనిపిస్తలేదు. అందుకే ఎక్కిన. చేపల పులుసు కోసం లొల్లి పెట్టుకుంటారా ఎక్కన్నా? అయినా తాగొచ్చి తిట్టు నీకు బాగా అలవాటైంది. ఏంటిది ఇజ్జత్ పోయే ముచ్చడు కాకపోతే మాట మాటకు నువ్వు ఆమె తిట్టుడు, ఆమె అలుగుడు, ఆమె అలిగిందని నువ్వు సత్తా అని పోలెక్కుడు. ఏంది నా పిల్లం బంగారం అని లేకపోతే నేను బతకలేను వాణి, బతకలేను. మరి గంత ఇష్టం ఉన్నప్పుడు ఇట్లా తాగుడు ఎందుకు, ఆమె తిట్టుడు ఎందుకు? మందు మానేయచ్చు కదా. తప్పు అనదు, నా పిల్లం ఏం మందు, ఈ రెండు నాకు రెండు కలలేక అందుకే రెండు ఉండాలి. నా బుజ్జుకన్నా ఉండాలి. నీ అసంటోడి భూమి మీద ఎక్కడైనా ఉంటాడారా? ఎందుకు ఇట్లా చేస్తావు అసలు నువ్వు? అబ్బా ఎందుకున్నారు ఉంటారు, ఆయన పేరు మోహన్ బాబు, వయసు 25 ఏళ్ళు, హైదరాబాద్ సింగరేణి ఖాళీలు ఉంటాడు. పాపం అన్న కూడా వాళ్ళ పిల్లం అలిగిందని కరెంటు పోలెక్కిండు. అయినా ఇంకా పోలెక్కిన ఆయన దిగిందా? ఏమైంది ఇంతకు? ఏమవుతుంది, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పోలీసులకు ఫోన్ కొడితే వాళ్ళు వచ్చి బాబు దిగు అన్న కూడా గంటన్నర సేపు నేను దిగా నేను చచ్చిపోతా అని ఆగం ఆగం చేసి ఆఖరికి దిగిండట. కానీ ఒక విషయం తెలుసామని అన్న ఒక్కటే నెలలా 5 సార్లు అన్నట్టు ఇట్లా పోలెక్కుడు.
వాళ్ళ ఇంట అలిగినప్పుడల్లా ఇట్లనే పోలేస్తున్నారు. ఇదెక్కడ కదరా, పెండ్లం అలిగితే ఎవ్వరైనా దొరుకుతారా? కమ్మతున్నారా మీరు? నిజంగా మాట్లాడతావా? అరే నిజంగానే మాట్లాడతా గాని నువ్వు దిగు. సంతోషంగా ఇంకొక కాటర్ కూర్చొస్తా. ఈయనెవలో గాని గమ్మతున్నాడు పనుల్లా. లేకపోతే మరి పెండ్లం అలిగిందని సత్తా అని కరెంట్ పోల్ ఎక్కిందట. నిజంగా అట్లనే పెళ్ళం అలిగిందని సత్తే ఈ భూమి మీద ఎంతమంది మొగోళ్ళు బతుకుంటారో లెక్కలేసుకోవాలి. లేకపోతే మా ఆడోళ్ళు రోజులా ఎన్నిసార్లు అలుగుతారో తెలియందా మరి? ఈ తాగుబోతు కథ గిట్లుంటే ఇంగో నల్గొండ జిల్లాలో ఇంకొందరు తాగుబోతులు ఏం చేస్తారో చూస్తే వీళ్ళకి ఏమైందిరా అయ్యా అని మీరే అంటారులా. లేకపోతే మరి వాన పడుతుంటే ఏం చేస్తారో చూడండి. నిండు వానలో కూర్చొని నిరాహార దీక్ష చేస్తున్నట్టునల్లే. అందుకే ఈయన గారి పోరాటాన్ని ఫోన్లలో బంధిస్తున్నారు ఇక వీళ్ళంతా. ఇక ఇంతల్నే ఈయన పోరాటానికి ఇంకో మందు బాబు మద్దతిచ్చేదందుకు వచ్చిండు. అగో ఏకంగా మందు గ్లాస్ పట్టుకునే వస్తున్నాడంటే అది దాగిపిచ్చి ఈయన గారి దీక్ష విరమింపజేస్తాడా అనుకోకండ్రి. కాదు, ఈయన కూడా వచ్చి మంచిగా దీక్షను కొనసాగించేదందుకు కూర్చున్నట్టే కూర్చున్నాడు. కానీ అన్న మందుల నీళ్లు కలుపుకోవాల్సిన పని లేదు పోండి. ఆ వాన నీళ్లు గిలాసల పడితే పెగ్గు మంచిగా కలిసింది అనుకున్నప్పుడు తాగొచ్చు. సూర్యాపేట జిల్లా మోతే మండలంలో ఉన్న ఒక వైన్ షాప్ ముంగట జరిగిన పోరాటం ఇది. అసలు ఇంతకు వీళ్ళ పోరాటం ఏందయ్యా అంటే మత్తు పోరాటం. మరి లేకపోతే తాగింది ఎక్కువైనట్టున్నది. అందుకే ఇట్లా వానల ఏదో పోరాటం చేస్తున్నాడు కూర్చున్నారు. దానయ్యకు అదృష్టం పడితే అర్ధరాత్రి గొడుగు పట్టమన్నట్టున్నది టీడీపీ జనసేన లీడర్ల పని. ఇన్నొద్దులు సూక్తులు చెప్పి ఇప్పుడు కళ్ళు దాగిన కోతు లెక్క ఎగిరెగిరి పడుతున్నారు. అన్ని చూస్తున్నాం, మాకు మళ్ళా టైం వస్తుంది అప్పుడు లెక్క సరి చేస్తాం అని అంటున్నాడు అనిల్ కుమార్ యాదవ్. సార్ చెప్పండి, ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా పోటీ చేసినా కూడా 40% ఓట్ షేర్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సాధించుకోగలిగారు. ఇప్పుడు ఏం చేస్తారు సార్? ఓడిపోయాము కాబట్టి కృంగిపోయి మూల కూర్చునే పరిస్థితి అయితే ఉండదు. కానీ వాళ్ళు ఎక్కడ ఆగుతున్నారు కదా, ఇల్లు వీకి పంది రేసినట్టు ఆగమాగం చేస్తున్నారు. ఎవరి మీద పడితే వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. వాళ్ళు ఆలోచన చేసుకోవాలా? వాళ్ళే చెప్పారు మేము దాడులు చేసాం కాబట్టి మేము అధికారం కోల్పోయాము రకరకాలని. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ భాష తీరు మార్చుకోకపోతే వాళ్ళు కూడా 2029లో తప్పకుండా కూడా కూర్చుంటారు. మాకు మాండేట్ ఇచ్చారు కాబట్టి మేము ఏం చేసినా చెల్లుతుందని అనుకుంటారు సార్ వాళ్ళు. పోయినసారి మాకు మాండేట్ ఇచ్చారు, ఈసారి వాళ్ళకి మాండేట్ ఇచ్చారు, రేపు మళ్ళీ మాకు మాండేట్ ఇస్తారు. ఆ విషయం వాళ్ళు మర్చిపోయినట్టున్నారు. మీ గురించి కూటమోళ్ళు ఏందేందో అంటున్నారు, ఇన్నరా? కొంతమంది అనిల్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఎన్నికలైంది 4వ తారీఖున, 6 రోజులైంది. దీని లోపల కడిగి పారిపోతాం. అయితే దేనికైనా రెడీ అంటారా? అన్నిటికి సిద్ధపడే వాళ్ళమే ఉండాలి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ధైర్యంగా ఉండాలి. ఒక చిన్న స్థాయి వ్యక్తిని ఎవరు అండదండలు లేకపోయినా ఈ రాష్ట్రంలో చిన్న వయసులోనే 2 సార్లు ఎమ్మెల్యే అయినవి, మంత్రి అయినవి, అది జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు ఏం చేస్తారు? ఈ రోజు ఆయన మళ్ళీ కూడా ఆయనతోనే ఉంటాం, ఆయనతోనే నడుస్తాం, కడదాకా కూడా ఆయనతో ప్రయాణం చేస్తాం, ఆయన కష్టాల్లో ఉంటాం, అన్నిట్లో ఉంటాం మేము. ఇన్నారు కదా టీడీపీ జనసేన లీడర్ల అరాచకాలకు భయపడేది లేదు, వాళ్ళు ఏం చేసినా ఎదుర్కొనేందుకు తయారున్నాం అని అంటుండు అనిల్ అన్న. దీన్ని బట్టి చూస్తే ముందు ముందు రాజకీయాలు తగ్గా ఫర్గా ఉండేటట్టే ఒప్పిస్తున్నాయి. ఐస్ క్రీమ్ ఆర్డర్ పెడితే పార్సల్ చేసి పంపినోళ్ళు తినేటందుకు శంషాలు కూడా పంపుతారు. కానీ అదే గిడో కాడ ఏకంగా తినేటందుకు ఫింగర్నే పంపినరు. మరి శంషాలతో తిననోళ్ళు ఏళ్ళతో తింటారని కావచ్చు, నమ్ముతలేరా? ఏంది కావాలంటే చూడండి మీరే. అక్క చూసారా, ఐస్ క్రీమ్లో స్పూన్కు బదులు డైరెక్ట్ వేలే పెట్టించారు. అది కూడా ఏదో ప్లాస్టిక్ ఫింగర్ అనుకోకూర్రి, బరోబరి మనిషి వేలే. మరి మా దగ్గర ఆర్డర్ పెట్టిర్రు, పైసలు పే చేసిర్రు, అసలు మీ వేలుతో తినడం ఎందుకు, దానికి అడుక్కోవడం ఎందుకు అనుకున్నారో ఏందో కానీ డైరెక్ట్ ఇట్లా మనిషి వేలునే ఐస్ క్రీమ్లో పెట్టి ఆఫర్ కింద ప్యాక్ చేసి పంపించిర్రు. ఇక ఇది చూసిన కస్టమర్కు ఐస్ క్రీమ్ కరిగిపోడు కాదు, గుండె కరిగిపోయినంత పని అయింది అనుకోరాదు రీ అన్నట్టు మన దగ్గర అనుకునేరు. కాదు ముంబైలా కొందరికి జర సల్లసల్లా వాడి వాన శనుకులు 4 వడటాలకు ఐస్ క్రీమ్ తినాలనే కోరిక పుడుతుంది కదా, అందులో మళ్ళీ ముఖ్యంగా ఆడోళ్లకు. అలాంటి ఓ అక్కనే ఆన్లైన్లో ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టిందట. ఇక ఐస్ క్రీమ్ వచ్చిన వాళ్ళే అబ్బా లొట్టలు వేసుకుంటే తిందాం అనుకుని సీల్ తీస్తే ఇగో ఈ వేలే కనబడ్డది మీద ఫస్ట్. ఇక ఏళ్ళు చూసిన అక్కకు కడుపుల పేగులు బయటికి వచ్చినంత పని అయ్యేసరికి వెంటనే పోలీసులకు ఫిది అది వేసింది. వాళ్ళు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారట. ఈ ఏళ్ళు ఎవరిది, ఏంది కాత, ఎక్కడి నుంచెల్లి వచ్చింది, ఏమైనా మర్డర్ గిట్లా జరిగిందా అని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారట. కానీ ఐస్ క్రీమ్లో వేలున్నది అని అంటే మరి బాడీ కూడా మొత్తం దాంట్లోనే వాడి ఉంటుంది, అయ్యింది. నిజంగా అట్లా గిట్లా పడితే ఇంకో ఆర్డర్ చేసిన వాళ్ళకి ఏలు, ఇంకో ఆర్డర్ చేసిన వాళ్ళకి ముక్కు, ఇంకో ఆర్డర్ చేసిన వాళ్ళకి చెవు, ఇట్లా బాడీ పార్ట్స్ మొత్తం ఒక్కొక్కరికి పోతాయి కావచ్చు. అమ్మో తలుచుకుంటేనే ఇట్లా అనిపిస్తున్నది. అమ్మో వామ్మో అచ్చం, సినిమాలల్లా యాక్షన్ సీన్లు చూసినట్టే ఉన్నాయి.
తెలంగాణ ఆర్టీసీ బస్సులలో జరుగుతున్న పంచాయతీలు చూస్తుంటే రోజు ఏనో కాడ ఏదో ఒక బస్సులలో లొల్లవుతుందిలా. ఆడోళ్ళు ఆడోళ్ళే సీట్ల కోసం తిట్టుకుంటున్నారు, జుట్టు పట్టి తన్నుకుంటున్నారు. ఏం చేయనో తెలియక డ్రైవర్లు కండక్టర్లు పరిచయం అవుతున్నారు. అక చూసినరా, ఆర్టీసీ పల్లె వెలుగు బస్సుల ప్యాసింజర్ కు కండక్టర్ కు నడుమ చురువైన లొల్లి పోలీస్ స్టేషన్ దాకా పోయింది. పోలీసులు కూడా బస్సులు ఎక్కి ఎంక్వైరీ చేసిర్రు. లాస్ట్ కు ఆ ప్యాసింజర్ కు నచ్చ చెప్పి రైట్ రైట్ అని బస్సు పంపించిర్రు. అసలు ఈ లొల్లి ఏందంటే, మంచిర్యాల నుండి కరీంనగర్ పోతున్న బస్సులో ఒక అక్క ఫుట్ బోర్డ్ మీద నిలుసుందట. ఓ అమ్మ గాలి నిలుస్తున్నవేంది, డ్రైవర్ సడన్ గా బ్రేక్ వేస్తే కింద పడతో లోపలికి రా అని కండక్టర్ అంటే లోపల జాగేడున్నది అని అక్కనే నిలుసుందట. ఇట్లా ఎన్ని సార్లు చెప్పినా ఆ అక్క ఫుట్ బోర్డ్ మీదనే నిలుసుందట. దాంతో డ్రైవర్ కు చెప్పి బస్సును చక్కగా చొప్పదండి పోలీస్ స్టేషన్ ముందు ఆపి పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఏందమ్మ ఏంది నీ లొల్లి, కండక్టర్ చెప్పినప్పుడు అసంత లోపలి పోతే అయిపోతుండే కదా అని పోలీసులు అక్కకు నచ్చ చెప్పిర్రట. అదట్లుంటే ఇక ఇక్కడ ఇంకొక లొల్లి, ఈ అక్క ఆపమంటే డ్రైవర్ ఆపకుండా వేయిండట. దాంతో అక్కకు తిక్కలేసి ఒక ఆటోలో ఆ బస్సును చేంజింగ్ చేసి చేసి లాస్ట్ కు దాన్ని ఓవర్టేక్ చేసి బస్సు ముందుకు పోయి నిలుస్తున్నది. ఆమె ఇద్దరు పిల్లలను బస్సు ఎక్కిచ్చి దివ్యాంగుడైన ఇంకో కొడుకు ఎక్కిద్దాం అనే టాలకు ఇంకో బస్సులో రాపోండ్రి అని బస్సును ఓనిచ్చిర్రట. దాంతో నక్కకు మస్తు కోపం వచ్చింది. అందుకే ఇట్లా బస్సును ఆపి నా కొడుకును బస్సు ఎక్కించుకునే దాకా బస్సును వదలనియ్యా అని దాని ముందు వండుకున్నది. బస్సును బస్ స్టాండ్ కు రిటర్న్ తీసుకుపోయి కొడుకును ఎక్కించుకొని అదే బస్సులో పోయింది అక్క. అది మైబాద్ జిల్లా నడివాడ ఊరు. మెజారిటీ పబ్లిక్ వ్యవసాయం చేస్తే కొందరేమో చిన్న చిన్న దందాలు చేసుకుంటా జీవనం సాగిస్తారు. ఆ ఊర్లకు పొద్దున పోయినా మధ్యాహ్నం పోయినా రాత్రులు పోయినా ఎప్పుడు బిజీగానే పడతారు. ఇక ఇప్పుడు ఎండాకాలం కాబట్టి పొద్దు ఊకితే చాలు, జనాలు గుంపు గుంపు కూసోని ముచ్చట్లు పెడతారు. మరి అలా ఏం ముచ్చట్లు పెడుతున్నారో ఏం చేస్తున్నారో చూసేద్దాం పాండ్రి. ఓర్ని అవ్వ, ఇదేంది జనాలు గుంపులుగా కూసుని ముచ్చట్లు పెడుతున్నారని చెప్పిండ్రు. తీరా చూస్తే ఇండ్లన్నీ తాళాలు పెట్టున్నాయి, ఊరుకు ఊరంతా బోసిపోయి ఉన్నది. అసలు యాడికి పోయినరు, ఏం చేస్తుర్రు, పిల్ల పిసుక్కుమంటలేరు, కనీసం ఊర్లో కుక్కలు కూడా కనబడతలేవు అంటే ఇగో ఇటు చూడుండ్రి ఊరు బయట ఉన్నారు. ఆడేటోళ్ళు ఆడుతున్నారు, పాడేటోళ్ళు పాడుతున్నారు, ఈత కొట్టేటోళ్ళు కొడుతున్నారు, వంటకి తినేటోళ్ళు తింటున్నారు. చెప్పుండ్రి అమ్మలక్కలు అన్నలు, ఊరంతా తాళం పెట్టి ఊరు బయట చెట్ల కింద ఉంటున్నారేంది? ప్రతి ఒక్కరికి యాక్సిడెంట్లు అవుతున్నాయి, చిన్నలకు పెద్దలకు అందరికి జ్వరం, సీజనల్ వ్యాధులు రావడం, మా పై ఉన్న చెడు కీడు మంచి ద్వేషాలు అన్ని పోతాయి అని తెలుసుకొని పచ్చని చెట్ల కింద పొయ్యిలు పెట్టుకొని వండుకోవడం, అన్నంలో పసుపు వేసుకొని వండుకోవడం వల్ల యాంటీబయాటిక్ గా. అరే అవునా అక్క, మరి మీకు ఇట్లా బయటికి పోమని ఎవరు చెప్పిర్రే అన్న? అయ్యగారు అండి, మీరు ఒకసారి బయట వంటకు పోండి, బయట వంటకు పోతే అది కీడు అనేది పోతుంది అని ఆయన చెప్పడం జరిగింది. మేము అదే మాదిరిగా ఊరు బయటకు వచ్చి వంటలకు వచ్చేసినాం. ఓహో ఇది అముచ్చట, ఇన్నారుల్లా ఊరుకు కీడు పడిందని అయ్యగారు చెప్తే వండుకొని తినే తందుకు వచ్చిర్రట. సరే అప్పుడప్పుడు ఇట్లా చెట్టు కిందికి పోయి వండుకొని తింటే మంచిదే గానీ ఇంతగానం టెక్నాలజీ పెరిగినాక కీడు గీడు అని మూఢనమ్మకాలు నమ్ముడే అర్థమైతలేదు పోన్రి. సరే ఎవరు నమ్మకాలు వాళ్ళయి, కానీ గమ్మత్తుకున్నారు పోన్రి. మాట అనుకున్న ప్రకారం ఒక్క లేకుండా అడవి బాట పట్టిర్రు. మరి ఇదంతా మంచిగానే ఉన్నది గానీ ఓ అన్నలు, మీరు ఇక్కడ ఉంటే దొంగ ఇళ్ళల్లో పడేమన్నా సర్దుక పోవాలే, జర జాగ్రత్తగా ఉండుండ్రి. ఏమంటున్నావు? ఈ 20 రోజుల నుంచి జరంత తగ్గినాయి గానీ నెరి మార్చి ఏప్రిల్ నెలల బండ్లల్లా కార్లల్లా లారీలల్లా కొన్ని దిక్కుల్లో బస్సులల్లో కూడా ఉత్తుత్తుగానే మంటలు లేచినాయిల్లా. మరి ఎండ ప్రభావమో వాహనాలల్లో ఏదైనా లోపం ఉందో తెలియదు కానీ ఘోరంగా అంటే ఘోరంగా పొగలు మంటలు లేచినాయి కదా. కానీ గిడ చూడుండ్రి, ఒక బండి అంతసేపు మంచిగానే ఉన్నది, సడన్ గా ఎంత పని అయిందో. బాబ్రే మంటలు లేచినాయి. ఓ అన్న ఊరుకు తీసుకుపోయి బండిని దూరంగా పడే, ఓ పెట్రోల్ బంక్ అన్న ఎటు పోతున్నావు, ఏదన్నా ఉపాయం చేయి అన్న వచ్చి జరంత కంట్రోల్ చేసిండు. అటు బండిలో మంటలు కూడా ఆపే తందుకు పోయిండు. మహారాష్ట్ర ఔరంగాబాద్ లో జరిగింది. ఏమైందో ఏం కథనో తెలియదు గానీ ఉత్త పుణ్యానికి మంటలు లేచి గింత పరిచయం అయిందిల్లా. అన్న వచ్చిండు పెట్రోల్ పోయమన్నాడు, పోస్తుంటేనే ఇట్లా సెల్ తీసిండు, గంతే ఏదో మంత్రం వేసినట్టే మంటలు లేచినాయి. ఎందుకైనా మంచిదో జనాలు
పెట్రోల్ కొట్టేయడానికి పోయినప్పుడు జర జాగ్రత్తగా ఉండుండ్రు సరేనా. ఇక ఈ ముచ్చట ఇటుంచితే సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మీర్జాపూర్ క్రాసింగ్ దగ్గర రన్నింగ్ లారీల పొగలతో షాలై లారీ అంతా ఇట్లా మంటలతోనిగా అల్లిపోయింది. అదృష్టం ఏంటంటే డ్రైవర్ క్లీనర్ ప్రాణాలతోని బయట పడ్డారు. కానీ చూడుండ్రి ఒక దిక్కు వర్షాలే పడుతున్నాయి, మరి ఎందుకు ఇంజన్లు వేడెక్కుతున్నాయో ఏమైతుందో గాని ఊహించని విధంగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, ఆగం కథల పడేస్తున్నాయి. జర పైలం గుండుర్రి ఏమంటున్నావు? అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారేయెరులంట. ఈ నడుమ ఈ అమ్మ పాట మస్త్ అంటే మస్తు ట్రెండింగ్లో ఉందిల్లా. చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ దాకా అందరు వాడుతున్నారు. ఎవరి వాట్సాప్ స్టేటస్ చూడు ఇదే పాట కదా. అయితే బల్లెకపోయిన ఈ షెల్లను మేడం పాట పాడమంటే ఇదే పాటను అందుకుంది. పాడురా షెల్లే. ఏమన్నా వాడిందా షెల్లె? నిజంగా ఈ పాట వాడిన అమ్మాయి గొంతు ఈ షెల్లె గొంతు సేమ్ డిట్టో లేదు. ఒక్కసారి ఇటు దిక్కు మ్యూజిక్ కొడుతుంటే ఈ అక్క ఎంత ధూమ్ధామ్గా వాడిందో. క్లాస్ రూమ్ లో ఏ మ్యూజిక్ లేకున్నా మేడం దోస్తుల సహకారంతో అంతే ముద్దుగా వాడింది షెల్లె. అగా చూడుండ్రి షెల్లె మరి నిజంగా సింగరో ఏం కథనో తెలియదు గాని ఇంతనన్న భయపడకుండా వాడింది. కరీంనగర్ జిల్లా చెల్లది, పేరు ఆద్య. బడి ఓపెనింగ్ రోజు బుజ్జిని పాట వాడమంటే టక్కు నురుకొచ్చి వాడిందట. గంతే ఇంకేమున్నది, సంతోషం ఆపుకోలేకపోయిన టీచరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే అందరూ సప్పట్లు కొట్టి మరీ శభాష్ అంటున్నారు. ఇప్పుడు ఇంత మంచిగా వాడిందంటే పెద్దగా అయితే ఇంకెట్లా వాడుతుందో గాని సూపర్ షెల్లే, ఆల్ ది బెస్ట్. ఇగో ఇవి ఇక్ఫా యూనివర్సిటీ సమర్పించిన గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతోనే కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30 మళ్ళా తిరిగి ఉదయం 8:30 మర్చిపోకుండా చూడండి. టాటా.